హాయ్ అండి, సౌదీలో అల్హసాకి వచ్చాము. ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్. ఇక్కడైతే అన్నీ కూడా ఖర్జురా తోటలు ఉంటాయంట. అక్కడ చూడండి, అన్నీ కూడా ఖర్జురా చెట్లే. సో ఇప్పుడైతే మేమైతే తోట లోపలికి వెళ్తున్నాము. ఇలా ఈ ప్లేస్ చూస్తుంటే ఇండియాలో ఏ పొలానికో తోటకో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంది, మన పల్లెటూరు వాతావరణం కనబడుతుంది ఇక్కడంతా కూడా. చలో లోపలికి అయితే వెళ్దాము, తోట లోపలికి. ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా చూపిస్తాను. We are here with tomatoes, alugattas. Oh, vegetables kuda unnai ida. I eat English. I drink English. What? Anyone don't eat English only. I swim English. That is not proper English. That is the English. That is not English. Hi. మేము ఇప్పుడు అలాసాకి మజ్రాకి వచ్చినాం. మజ్రా అంటే తోట. ఇవన్నీ ఖర్జురా తోటలు, ఖర్జురా చెట్లు. ఇవన్నీ మేము ఫ్రెష్ ఖర్జురాలు చెట్టు నుంచి తెంపుకొని ఇలా తినేస్తాం. మీరు చూడండి, డోంట్ మిస్. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు అయితే మేము ఖర్జురా తోటల దగ్గరకు వచ్చినాము. మొత్తం ఎట్లుందంటే పల్లెటూరు లాగా ఉంది. వద్దు 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 రిష్వీత్, వద్దు వద్దు వద్దు. ఇక మా వాడైతే రన్ చేస్తున్నాడు. అందరైతే ముందే వెళ్ళిపోయారు. ఇది చూడండి, అక్కడ వెళ్ళి కార్స్ అయితే పార్క్ చేసాము. ఇవన్నీ కూడా ఖర్జురా చెట్లు. సో చాలా పెద్ద తోట అన్నమాట. ఇక్కడ నుంచి అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట. మంచి మంచి క్వాలిటీ ఖర్జురాలు ఉంటాయంట. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఖర్జురాలు అయితే ఏమీ లేవు, అంతా ఎండిపోయినాయి. ఇప్పుడే చిన్న చిన్న పిందెలు అలా వస్తున్నట్టున్నాయి. ఈ చెట్లకైతే ఎక్కడ కూడా ఖర్జురాలు అయితే కనబడటం లేదు. చాలా అంటే చాలా బాగుంది ఇట్లా ఖర్జురా చెట్ల దగ్గరికి రావడం. అయితే ఇంకా చెట్లకి ఖర్జురాలు ఉన్నప్పుడు వచ్చి ఉంటే బాగుండనిపించింది. మేబీ నెక్స్ట్ టైం ఖర్జురాలు ఉన్నప్పుడు వస్తాము మళ్ళీ కూడా. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడ కూర్చుందామా అని చూస్తున్నాము. ఇదిగోండి, వేప చెట్టు కింద అయితే రెండు దుప్పట్లు అయితే వేసుకున్నాము కూర్చోడానికి. ఇదేంది, మెంతికూర కదా? మెంతికూర మధ్యది. కొత్తిమీర, కొత్తిమీర మెంతికూర. ఇవిడ ఎంత మంచి వచ్చిందో. ఇదంతా కొత్తిమీర. ఏ తిరగక్రా, ఇట్రా. ఇదంతా కొత్తిమీర. ఇగో ఇదంతా కూడా పాలకూర అన్నమాట. ఎంత బాగా వచ్చింది చూడండి, లేత పాలకూర, బేబీ స్పినాచ్. ఇది ఉల్లే సోంపా? చెరక కాదు కదా? మటన్ బిర్యానీ ఫుడ్ అయితే బయట నుంచి తీసుకొచ్చుకున్నాము. సో సౌదీలో ఇలా అందరం కూడా చెట్ల కింద కూర్చొని తింటుంటే చాలా హ్యాపీగా ఉంది. సో బిర్యానీ, పెప్సీ ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాము. అరవకండి, మటన్ బిర్యానీ. బిర్యానీ అయితే చాలా వేడిగా ఉంది. వేడి వేడి బిర్యానీ పార్సల్ తీసుకొచ్చారు. సో వాసన అయితే గుమగుమలాడిపోతుంది, అంత బాగుంది వాసన. సో ఒక 4-5 ప్యాకెట్లు అయితే తీసుకొచ్చుకున్నాము అందరం కూడా హ్యాపీగా. ఇలా చెట్ల కింద అయితే కూర్చొని అయితే ఆ వాతావరణంకి ఏది వేసుకొని తిన్నా, బిర్యానీయే కాదు పచ్చడి వేసుకొని తిన్నా కానీ అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా ఫ్రెండ్స్ అందరం కూడా ఒక్క చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా తింటుంటే అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇంకా ఫ్రెండ్స్ కలిస్తే తెలిసిందే కదా, ఒకటే మాటలు ఉంటాయి.
ఇక్కడ చూడండి ఎంత చక్కగా టమాటాలు కాసినాయో. సో ఇట్లా చాలా గుత్తులు గుత్తులు టమాటాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి చూడండి ఎన్ని ఉన్నాయో వీటి కింద అయితే భలే ఉన్నాయి. ఇలా ఇవన్నీ టమాటా చెట్లు వీళ్ళు కోసి అమ్ముతారంట కూడా ఇక్కడ నుంచే. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇవన్నీ ఇంకా బాగా పండు మాగలేదు, పచ్చి పచ్చిగానే ఉన్నాయి, దూర దూరగా ఉన్నాయి కొన్ని. ఇక్కడ నుంచి తెంపుకొని పోవచ్చంట, మేము వెళ్ళైతే వెళ్ళేటప్పుడైతే తీసుకొని కూడా పోతాం. ఇది చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు అయితే. ఇదిగోండి ఇలా చాలా టమాటా చెట్లు అయితే ఉన్నాయి. ఇదిగో ఇదిగో ఇదైతే ఇదేం తోటకూరనే అనుకుంటున్నా నేనైతే, మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తోటకూరని. ఇదిగో ఇక్కడ చక్క ఇంకా ఇదిగో ఇవి కూడా టమాటాలే అన్నీ. ఇవైతే నిమ్మ చెట్లు పెట్టిర్రు ఎంత బాగున్నాయో చూడండి. ఇలా వరుస పెట్టిరన్నమాట నిమ్మ చెట్లు కూడా. ఇవే ఖర్జూరా చెట్లు. ఇదిగోండి వీటికైతే పిందెలు కాస్తున్నాయి. ఇదిగోండి ఇవన్నీ ఖర్జూరాలు, ఇప్పుడైతే ఒక్క కాయ లేవు, పూర్తిగా ఎండిపోయినాయంట. చూడండి చక్క పిందెలు అయితే పట్టినాయి చాలా. ఇదిగోండి ఇవన్నీ ఏంటంటే నిమ్మ చెట్లు, ఇవి ముళ్ళులు ముళ్ళులు ఉన్నాయి. మా పిల్లలు వచ్చారు తోటకు వచ్చిన ఆనందం అవుతున్నది మాకైతే ఇక్కడికి రావడం ఏమో కానీ. ఇదిగోండి ఇక్కడ కూడా ఖర్జూర చెట్టు ఉందన్నమాట, దీనికి కూడా పిందెలు పట్టినాయి బాగా. ఇది చూడండి ఎంత బాగా వీళ్ళు ఇలా గెలగట్టిండ్రు. చూడండి పిందెలు పట్టినప్పుడు పైకి ఇట్లా కిందికి ఇలా వేలాడుతాయి. చూడండి ఇవన్నీ కూడా పిందెలే ఎంత బాగున్నాయి. సేమ్ మన ఈత చెట్లలాగానే ఉన్నాయి కానీ కొన్ని చెట్లు చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ ఇంకా మధ్య మధ్యలో నిమ్మ చెట్లు టమాటా చెట్లు ఇలా అన్నీ పెట్టారు. మధ్యలో కూడా అవన్నీ కూడా ఖర్జూరా చెట్లు పెట్టారనమాట. ఇదిగోండి చూడండి ఇదంతా ఖర్జూరా తోటనే. సౌదీలో అయితే ఎక్కువగా ఖర్జూరాలు పండించే ప్లేసెస్ ఏంటంటే రియాద్, కసీం, మదీనా, అల్హసా, ఈ ప్లేసుల్లో అయితే చాలా ఎక్కువగా ఖర్జూరాలు పండిస్తారంట. అలాగే కొన్ని మిలియన్స్ ప్రతి ఇయర్ కూడా కొన్ని మిలియన్స్ ఖర్జూరాలని ఎక్స్పోర్ట్ చేస్తారంట వీళ్ళు. అక్కడే మేమైతే తీసుకొచ్చుకొని హ్యాపీగా ఫుడ్ అయితే చక్కగా తినేసినాం, అందరు బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చాలా టమాటా చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక మా పిల్లలు టమాటాలు తెంపుతున్నారు. నువ్వు అక్కడ తెంపు, తెంపిండు ఇంటికి తీసుకెళ్ళి కూర చేసుకోవచ్చు. అయ్యి అది ఖరాబ్ అయింది. ఇజుడు మంచిగా ఒకటి పావు కేజీ టమాటాలు అయితే వచ్చినాయి పదండి. ఇవి చూడండి ఇవైతే నిమ్మ చెట్లు. చూడండి పెద్ద పెద్ద నిమ్మకాయలు అయితే లేవు, చెట్టు అయితే పెద్ద ఉంది, చిన్న పిందెలు ఉన్నాయి అక్కడ. అదిగోండి చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి. చెట్లు అయితే పెద్ద పెద్ద ఉన్నాయి, ఇంకా వీటికి మరి కాయలేదు అనుకుంటా కాయలు. ఇవ్వండి ఇవన్నీ కూడా ఖర్జూర తోటలే చెట్లు, ఖర్జూర చెట్లు సారీ ఖర్జూర చెట్లు. ఇదిగోండి సో ఇక్కడ చూడండి పైపులు చూడండి ఎంత పెద్ద పెద్ద పైపులు వేసారో. వీటన్నిటికి కూడా ఈ పైపులకి ఏంటంటే ఇలా ఇదిగోండి ఇంకొకటి ఒక కనెక్షన్ పెట్టిరన్నమాట. ఈ కనెక్షన్ నుంచి ఇక్కడ వాటర్ అనేటివి పడుతూ ఉంటాయి. అన్ని చెట్లకు కూడా అలాగే పెట్టిర్రు, ప్రతి ఒక్క చెట్టుకి ఒక చిన్న పైప్ అనేది కనెక్షన్ పెట్టిర్రు. ఇదిగోండి ఇక్కడ ఒక పైప్ ఇట్లా పెద్ద పైపు. ఇదిగోండి ఇట్లా చెట్లకైతే నీళ్ళు అయితే పెడతారు, అవే ఈ పైపులు అన్నీ కూడా అన్నిటికి కూడా ఇదిగోండి ఇట్లా నీళ్ళు వస్తుంటాయి. ఇదిగో ఈ పైపులు ఇట్లా కనెక్షన్ పెట్టి ఇట్లా వాటర్ అయితే వస్తుంటాయి అన్నమాట ప్రతి ఒక్క చెట్టుకి. కానీ అట్లాగే ప్రతి ఒక్క చెట్టుకి అట్లా పైప్ అయితే పెట్టారు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తారండి క్యాబేజీ చెట్లు ఎట్లున్నాయో. ఇదిగోండి క్యాబేజీ ఇదిగోండి.
ఇదిగోండి క్యాబేజీ చెట్టు. వావ్ ఎంత కాయ, పెద్ద కాయ, చాలా బాగుంది, పెద్ద కాయ. ఇక్కడే ఉంది, ఇదిగోండి ఇక్కడ ఒక క్యాబేజీ, పెద్ద క్యాబేజీ భలే ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక క్యాబేజీ, ఇది ఓపెన్ చేయాలి, ఇట్లా ఓపెన్ చేయాలనా? ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకా ఇది కాస్తుంది, ఇంకా పూర్తి కాలేదు. అది టమాటా చెట్టు. ఇదిగో ఇవన్నీ కూడా క్యాబేజీ చెట్లు, ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. ఇదిగోండి ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, పెద్ద కాయ. ఇవన్నీ టమాటాలు, ఇదిగో ఇవన్నీ టమాటా చెట్లు. ఎన్ని టమాటాలు ఇక్కడ కూడా టమాటాలు. క్యాబేజీ అక్కడ ఉందా? క్యాబేజీ అవును. ఇదిగోండి ఇవన్నీ టమాటా చెట్లు చూపిస్తారండి, ఇదిగోండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ కూడా టమాటా చెట్లే. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, ఇదిగోండి ఈ చెట్టుకి చూడండి ఇంకెన్ని ఉన్నాయో. ఇక్కడ చూడు ఎంత పెద్ద పెద్ద టమాటాలు, పెద్ద పెద్దవి ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడైతే కొన్ని అయితే పాడైపోయినాయి టమాటాలు, గుర్తులే. ఇదంతా కూడా ఖర్జూరా చెట్లు. ఈ తోట అయితే చాలా పెద్దగా ఉంది, ఎన్ని ఎకరాలు ఉంటుందో తెలియదు, కానీ చెట్లు కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ చెట్లకైతే పెద్ద పెద్ద ఖర్జూరా పండ్లు అయితే కాస్తాయంట. సో ఇలా ఈ చెట్లకి కాసిన ఖర్జూరా పండ్లను చూడాలని నాకు చాలా ఇష్టంగా ఉండేది. చెట్లకు ఖర్జూరా పండ్లు ఉండి ఉంటే బాగుండేది, ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఫ్రెష్గా కోసి ఇస్తారంట మనకి. సో ఇక్కడ రకరకాల ఖర్జూరా పండ్లు అయితే దొరుకుతాయంట. సో అన్ని రకాల ఖర్జూరా పండ్లను చూసేవాళ్ళము. ఇవేంటి ఫ్రూట్స్ ఉన్నాయి, ఇది చూడండి ఫ్రెండ్స్, ఏదో ఫ్రూట్స్ ఉన్నాయి. వీటి నేమ్స్ ఏమంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి ఇట్లున్నాయి ఇవ్వండి ఇక్కడ. ఏది ఇవ్వండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫ్రూట్స్. తిను ఇవ్వండి ఇవన్నీ అవే ఫ్రూట్స్, బాగా పండు మాగాల నల్లగా అవుతాయంట, ఇవి కలర్ చేంజ్ అవుతాయంట ఈ ఫ్రూట్స్ తింటారు. ఇవ్వండి ఇక్కడ చిక్కుడు చెట్లు, చిక్కుడు చెట్లు కూడా ఉన్నాయి, చిక్కుడు కాయలు కూడా కాసినాయి చక్కగా. ఇవన్నీ అవి చిక్కుడు కాయలు, ఇదిగోండి బాగా ఇత్తు పట్టింది ఇందులో అయితే మంచిగా. ఇదంతా చిక్కుడు చెట్టు. అక్కడ అతను వర్క్ చేసే అతను చూస్తుంటే అయితే అచ్చమ్మని ఇండియన్ లాగానే ఉన్నాడు, ఎంతో మంది వస్తుంటారు వర్క్ చేయడానికి. పప్పాయ చెట్లు ఇవన్నీ అన్ని పిందెలు, పిందెలు పూసినాయి, పిందెలు అయినాయి వీటికి. ఇదిగోండి పప్పాయ చెట్లు, ఇదిగోండి మంచిగా పిందెలు అయినాయి బాగా. అసలు ఇట్లా పెట్టారు అన్నమాట, అవన్నీ కూడా పప్పాయ చెట్లే, మొత్తం ఆ వరుస మొత్తం పప్పాయ చెట్లు ఇవన్నీ. హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు, హాయ్. చూడవా సిగ్గుపడుతుంది మా వాడు. ఇవన్నీ ఎంత పెద్దగా ఉందో ఖర్జూరా చెట్టు, పొడవుగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఖర్జూరా చెట్ల తోటని. ఇక్కడ చూడండి ఎలా ఉంది మొత్తం, ఆ చివరి దాకా అవన్నీ కూడా ఖర్జూరా చెట్లే.
అంటే అదంతా అక్కడక్కడ మధ్య మధ్యలో ఇలా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ చెట్లు అయితే పెట్టారు. ఇదంతా ఈ చెట్లకు నీళ్లు పట్టడానికి వాటర్ స్టోరేజ్ అంట. ఏదో పెద్ద బావిలాగా అయితే ఉంటుందంట, చూద్దాం ఎలా ఉంటుందో. నాకు కూడా తెలీదు, ఓపెన్ చేస్తుంటే వద్దు వద్దు అన్నారు, అయినా కూడా ధైర్యం చేసి ఓపెన్ చేస్తున్నా. ఈ బావి కాదు, పెద్ద స్విమ్మింగ్ పూల్, దాంట్లోకి అయితే ఎంత వాటర్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఈ వాటర్నే చెట్లకు పడతారనుకుంటా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా, ఇక ఈ తోటలో నీలగిరాకులు కూడా ఉన్నాయి. ఇదిగోండి మా ఫ్రెండు, నేను టమాటాలు నీలగిరాకులు కోసుకొని వచ్చాము. టమాటాలు తీసుకొచ్చుకున్నాను మా తో అక్కడ తోటలో, ఎన్ని టమాటాలు వెళ్ళినాయి చూడండి. సో ఇదంతా కూడా ఎంట్రన్స్లో, ఎంత బాగుందో తోట అయితే, చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఇండియాలో ఒక తోటకు వెళ్ళినట్టుగా అనిపించింది. అదైతే ముందటంతా కూడా గేటు ఎంట్రన్స్, అలాగే పక్కకైతే వర్కర్స్ ఉండడానికి రూమ్స్ బాత్రూమ్లు అవన్నీ కూడా కట్టారు. సో చాలా బాగుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీరు కూడా మాతో పాటు ఈ వీడియోలో ఎంజాయ్ చేశారా? వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.